రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దస్తగిరిని అడిగి తెలుసుకుందాం. దస్తగిరి, సుధా, గత కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సిసి మధ్య వార్ నడుస్తూ ఉంది. అయితే ఇటీవల కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎస్సిసి 4 విడతల్లో ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికల పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో సింగిల్ బెంచ్ ధర్మాసనం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్ గా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఎస్సిసి ఇచ్చినటువంటి షెడ్యూల్ ను కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని కూడా అప్పీల్ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి కొట్టేసినటువంటి పిటిషన్ అప్పీల్ చేస్తూ కూడా ఎస్సిసి మళ్ళీ హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు డబుల్ బెంచ్ లో ఏదైతే 3 రోజులుగా కూడా ఇరువాదనలు ఉన్నటువంటి డబుల్ బెంచ్ హైకోర్టు కూడా ఇవాళ కీలక ప్రకటన చేయడం జరిగింది. వాస్తవానికి మొన్న వాదనలు విన్నప్పటికీ తీర్పును మాత్రం రిజర్వ్ లో పెట్టడం జరిగింది. కొద్దిసేపు క్రితం కూడా ఏపీ హైకోర్టు కీలక ప్రకటన చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఏపీ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎస్సిసి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం కూడా ఈ నెల 23 నుంచి కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 4 నుంచి 4 విడతల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ఎస్సీసీకి సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఎస్సీసీకి ప్రభుత్వం మధ్య కూడా పెద్ద అగాధం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించలేము, కోవిడ్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఇటు వ్యాక్సిన్ కూడా పంపిణీ చేస్తాం, దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా సాధ్యం కాదని కూడా మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాన్ని కూడా పట్టించుకోకుండా పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్వహించాల్సింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కూడా ఎస్సీసీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి షెడ్యూల్ కూడా ఎస్సీసీ ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సదా రైట్ దస్గిరి, థ్యాంక్ యూ.
తీర్పు కొట్టేసింది. డివిజన్ బెంచ్ షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలు జరగాలంటూ కూడా హైకోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు, ఆరోగ్యము రెండు ముఖ్యమైనవి హైకోర్టు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీంతో సర్కారుకు మొత్తానికి ఎదురు దెబ్బ తగిలినట్లు అనుకోవచ్చు. ఎన్నికలుగా సజావుగా జరగాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం. ఇక ఏపీ హైకోర్టులో సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దస్కిరి అందిస్తారు. దస్కిరి, ఎస్సీసీ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. మరి సింగిల్ జడ్జి తీర్పు కొట్టేసింది డివిజన్ బెంచ్. మరి దీనికి సంబంధించి మరి ఏపీ గవర్నమెంట్ కి ఇది మొత్తానికి వ్యతిరేకత అనే కంటే ఎదురు దెబ్బ అనుకోవడం బెటర్ అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి అంటే సుధా, మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చూస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య వారు తీవ్ర స్థాయిలో కూడా నడుస్తూ వస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ఇరువురు కూడా ఏదైతే ఇటు ప్రభుత్వం ఇటు ఎస్సీసీ రెండు కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశపైన కోర్టులను కూడా ఆశ్రయించి వస్తున్నారు. అయితే ఇటీవల హైకోర్టు ఆదేశాలు అనుగుణంగా కూడా ఇద్దరు సిఎస్ నేతృత్వంలో ఒక ఇద్దరు సీనియర్ ఒకరు పంచాయతీ రాజ్తో పాటు మరొకరు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎస్సీసీ భేటీ అవడం, భేటీ తర్వాత వెంటనే కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేయడం జరిగింది. 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కూడా షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ షెడ్యూల్ ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించినటువంటి అంశం, కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేస్తున్నా ప్రజా ఆరోగ్యంతో తాము తెలగాడడం, ప్రజా ఆరోగ్యాన్ని తాము దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు తాము వెళ్ళలేమని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీసీ ఇచ్చినటువంటి షెడ్యూల్ పైన ఏపీ హైకోర్టు ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించినటువంటి పిటిషన్ కి ఫేవర్ గా కూడా సింగిల్ బెంచ్ జడ్జి గంగరాజ్ కూడా ఏదైతే ఎస్సీసీ ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా కొట్టివేయడం జరిగింది. అయితే ఈ కొట్టేసిన అంశ ఆదేశాల నుంచి కూడా రిట్ పిటిషన్ కూడా స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి కూడా పంచాయతీరాజు ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే 3 రోజుల పాటు కూడా ఇరువురి వాదనలు ఉన్నటువంటి డబుల్ బెంచ్ ధర్మాసనం దీనికి సంబంధించి కూడా తీర్పుని రిజర్వ్ లో పెట్టడం జరిగింది. కొద్దిసేపు క్రితం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి కమిషన్ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా కూడా ఇవ్వడం జరిగింది. సింగిల్ బెంచ్ జస్టిస్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని కూడా కొట్టివేయడం జరిగింది. దీంతో యథావిధిగా ఎస్సీసీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కూడా 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. అయితే మొత్తం ఈ ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఎదురు దెబ్బనే చెప్పొచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కూడా మొదటి నుంచి చెప్పినప్పటికీ ఎస్సీసీ ఒక పక్క పట్టుబడుతున్నా. అయితే కోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలో మరొక వ్యవస్థ కూడా ఏదైతే చొరబడి అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు, ఖచ్చితంగా సమన్వయంతోనే పనిచేయాల్సిన పరిస్థితుంది. కాబట్టి ఏదైతే రాజ్యాంగ వ్యవస్థని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థ ఉన్నటువంటి ఏదైతే పరిమితులు ఉంటాయి వాటికి ఖచ్చితంగా వాటికి లోబడి ఉండాల్సిందని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం. ఒక పక్క ప్రజా ఆరోగ్యంతో పాటు ప్రజాస్వామ్యం కూడా ముఖ్యమైనది కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. దీంతో ఎస్సీసీ కి కూడా ఫేవర్ గా అంటే ఈ నెల 23 నుంచి కూడా గతంలో ఎస్సీసీ నిర్ణయించినట్టు ఈ నెల 23 నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 4 నుంచి 4 విడతలో స్థానిక పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్లే ఏజెన్లో ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుసు. స్థానిక సంస్థలు తమ మొదటి నుంచి కూడా నిర్వహించలేమని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి సుధా. రైట్, థాంక్ యూ.